కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పంటకు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని చెల్మెడ లక్ష్మీ నరసింహారావు నివాసంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డిలు మాట్లాడుతూ రైతన్నలు పండించిన పంటకు 500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల కాంతి కుమార్, సహకార సంఘాల అధ్యక్షులు ఏనుగు తిరుపతి రెడ్డి, బండ నరసయ్య యాదవ్, మనోహర్ రావు, ఎంపీ చంద్రయ్య గౌడ్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. కష్టాలు రైతన్న మంత్రసాని తనమే చేస్తాడు. తాని తనాన్ని కాపాడవలసిన మన దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులకు ఎంత ప్రణాళిక ఉండాలి? మన రైతన్నల మీద ముందస్తు ప్రణాళిక ఉండాలి. మన రైతు సన్నపు వడ్లు 3000కు అమ్ముకుంటున్నాడు. రైతే ఇంకా రైతుకి ఏం బోనస్ ఇస్తారు? దొడ్డు వాళ్ళకు బోనస్ ఇచ్చినప్పుడే అది బోనస్ అవుతుంది, అది రైతుకు న్యాయం చేసినట్టు అవుతుంది. అంతకుముందు మన కేసీఆర్ పాలన ఎట్లుండే? 9 ఏళ్ల పాలన మన కేసీఆర్ పాలన ఎట్లుండే? రైతు బంధు రోహిణి కార్తీ రాకముందే రైతు బంధు పడ్డది. తొలకరి రా రమ్మని పిలుస్తుంది. రైతన్న వడ్ల గుప్పకాడ దిగులు చెందుతుండు, రైతన్న గుండె చెదిరిపోతుంది. ఎట్లుండే గతములో పాలన, ఇప్పుడు ఎట్లుంది మన పాలన? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మరి క్వింటాల్కు 500 బోనస్ను ఆనాడు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసాలో వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ప్రకటించారో దాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు 6 గ్యారెంట్ల పేరిట రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి పండించిన పంటను కళ్ళాలో ఉన్న ధాన్యాన్ని కానీ వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి రాబోబు రోజుల్లో రైతుల పక్షాన ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపు ఖచ్చితంగా ప్రజల పక్షం ఉండి రైతుల పక్షం ఉండి వారికి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కూడా ఊకమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరసన జరపడానికి కారణం మా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు నిరసన కారణం రైతు కోసం అనేక విధాలుగా కూడా చేసిన మా బీఆర్ఎస్ గతంలో ప్రభుత్వం చేసింది కాబట్టి ఈరోజు రైతును ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా ఆ రైతుల పక్షపాతం మా పార్టీ అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. దానికి కారణంగా ఈరోజు పెద్ద ఎత్తున మేము తన కార్యక్రమం తెలుపుతున్నాము. కంపల్సరిగా రైతుల పక్షాన మేము మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తాం. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అప్రకటిత అబద్ధాలు చెప్పి అధికారం తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇలా మాయమాట అని చెప్పి తప్పుదో పట్టిస్తున్న సందర్భంగా ఎలక్షన్ల వరకు ఇలా అధికారం ఓట్లు రాగానే రైతులకు ఎన్నో రకమైన వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. క్వింటాలకు 500 బోనస్ అని చెప్పారు, 2.5 లక్షల రుణమాఫీ అని చెప్పారు, ఇలా ఉచిత కరెంటు 200 యూనిట్లు అని చెప్పారు, ఇలా సిలిండర్కి 500 సబ్సిడీ అని చెప్పారు, ఇలా ఏ రకమైన కార్యక్రమాలు ఆ రోజు ప్రభుత్వ పరంగా లాంచింగ్ చేసిర్రు తప్ప క్షేత్రస్థాయిలో ఇలా మీరు గ్రామాలలో పోయి చూడండి. పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి డిసెంబర్ 9 లోపల 2 లక్షల రూపాయలు తీసుకొని రైతు సోదరులారా మళ్ళీ మీకు అవకాశం రాదని చెప్పారు. ఇలా మీరు వచ్చిన తర్వాత ఎక్కడ చూడ ఒక నీరు లేవు, త్రాగునీరు లేవు, సాగునీరు లేవు, రైతు రుణమాఫీ దిక్కు లేదు. ఇలా ఏ కార్యక్రమం మనం చూసుకోగలుగుతావు? ఇలా ప్రజాకర్షణ ఓట్ల కొరకు చేసి మీరు అనేకమైన అబద్ధాలు ఇలా వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వం వచ్చింది తప్ప మీరు క్షేత్రస్థాయిలో ఇలా రైతులకు ఏనాడు కూడా సంతసం. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ పక్షపాతిగా పనిచేశారు. ఇలా రైతాంగానికి ఏ సందర్భంగా తీసుకోండి, రైతాంగానికి ఏ విధానంగా చూసుకోండి, ఇలా కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధానంగా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. దయచేసి రైతాంగ ప్రజలారా ఇప్పుడైనా మీరు గమనించారు, మొన్నటి ఎలక్షన్లో చూసిర్రు, ఈ నియోజకవర్గంలో రేపు జూన్ 4 తారీఖు తర్వాత తెలుస్తుంది ఇలా ప్రజలు
ఏ రకమైన తీర్పు ఇచ్చిరా, మీకు ఏ రకమైన 4 నెలలను మీరు ఏ రకమైన మార్పు వచ్చిందో మీరు చూస్తున్నారనే సందర్భంగా తెలుస్తున్నాం. ఇలా వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసి ఇలా ఈ ప్రాంతంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, చాలా ముఖ్య నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలుసు చేసినందుకు ప్రతి ఒక్కరిని పార్టీ సభ్యులందరికీ, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.